వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను ఆశ. రైట్, రెండు తెలుగు రాష్ట్రాల చోటు చేసుకున్న పరిణామాలు మెయిన్ పేపర్స్ లో యాడ్ చేసిన అంశాలు ఒకసారి చూసేద్దాం. మొదటిగా తెలంగాణ విషయానికి వస్తే, నిన్న ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. నవంబర్ 30వ తేదీన ఎలక్షన్స్, డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు. సో తెలంగాణ స్టేట్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రజలు ఏ పార్టీని పట్టం కట్టబోతున్నారని చెప్పి తెలియడానికి డిసెంబర్ 3వ తేదీన అతి దగ్గరలోనే మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. రైట్, మొదటిగా ఈనాడు ఎలక్షన్ విషయానికి వద్దాం. ఈనాడులో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి బ్యాండిటం కౌంట్ డౌన్ 50 డేస్. ఎగ్జాక్ట్ గా 50 డేస్ ఉంది తెలంగాణ స్టేట్ లో ఎలక్షన్స్ కి. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఒకే విడతలోనే మొత్తం పోలింగ్ అనేది జరగబోతోంది. తెలంగాణ సహా 5 రాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేశారు నిన్న రాజీవ్ కుమార్. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్ లో 7, 17 అక్కడ 2 విడతలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో 17న, రాజస్థాన్ లో 23న పోలింగ్. అయితే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఒకే రోజు డిసెంబర్ 3వ తేదీనే ఫలితాలు అనేవి వెల్లడించబోతున్నారు. ఇక నోటిఫికేషన్ అసలు షెడ్యూల్ ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ చూద్దాం. నోటిఫికేషన్ జారీ నవంబర్ 3 శుక్రవారం నాడు. నామినేషన్లకు చివరి తేదీ, లాస్ట్ డేట్ నవంబర్ 10వ తేదీ శుక్రవారం నాడు వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 సోమవారం. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 బుధవారం. అయితే పోలింగ్ నవంబర్ 30 ఉంటుంది గురువారం నాడు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 ఆదివారం. ఎన్నికల ప్రక్రియ పూర్తి డిసెంబర్ 5 మంగళవారం నాడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు అధికార పీఠం మీద ఎక్కబోతున్నారు. అయితే నిన్న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కూడా, 3 మనం చూస్తున్నాం కదా, మనకి నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీ నుంచి, పోలింగ్ 30, ఓట్ల లెక్కింపు 3rd. సో మొత్తం అన్ని 3వ నెంబర్ వచ్చింది. సీఎం కేసీఆర్ కూడా హ్యాట్రిక్, అంటే 3వసారి విజయం దక్కించుకోబోతున్నారు. 3+3=6 మన లక్కీ నెంబర్. సో ఏ విధంగా చూసినా ఈసారి మరొకసారి అధికార పీఠం మీద కూర్చునేది, సీఎం కుర్చీలో కూర్చునేది కేసీఆర్ మాత్రమే అంటూ నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది. రైట్, ఎవరి ధీమా వారిదే. ఎన్నికల బరిలోకి ప్రధాన పార్టీలు రానున్న 50 రోజులు అత్యంత కీలకం. ఎస్, 50 డేస్ అనేది చాలా కీలకం. 50 రోజులు ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఆ పార్టీకి, ఆ క్యాండిడేట్స్ కి ఎక్కువ మద్దతు అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఈ 50 డేస్ టైం పీరియడ్ అనేది చాలా కీలకంగా చూస్తుంటారు పొలిటికల్ లీడర్స్, అదేవిధంగా అనలిస్టులు కానీ అందరూ. సో ఈ 50 రోజుల్లో ఏ విధంగా ప్రజలను ఆకర్షించబోతున్నారో, అది మేనిఫెస్టో ప్రకారమా, హామీల ప్రకారమా, లేదంటే తాయిలాలు, ఇవన్నీ కూడా చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంటాయి. ఆ విధంగానే ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే అభ్యర్థుల లిస్టును రెడీ చేసి ముందంజలో ఉంది. కానీ జాతీయ పార్టీలు రెండు ఇంకా అభ్యర్థుల లిస్ట్ ని అనౌన్స్ చేయలేదు. ఇంకా వడపోతల కార్యక్రమంలోనే ఉన్నారు. మేబీ 15 తర్వాత అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. మరి షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకాస్త ముందుగానే అనౌన్స్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే ప్రచారానికి కూడా సమయం కావాలి కదా అభ్యర్థులకి. కానీ జాతీయ పార్టీ నేతలు మాత్రం ప్రచారాల్లో ముందుకెళ్తున్నారు. ఇటు బస్సు యాత్రలు కానీ అటు సభలు సమావేశాలతో కానీ రెండు జాతీయ పార్టీలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక రంగంలోకి కేసీఆర్. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కేసీఆర్ కి అనారోగ్యం కారణంగా ప్రగతి భవన్లో ఉన్నారు, చెస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నిన్న కేటీఆర్ ఇచ్చినారు. ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు కోలుకున్నారు. సో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టాలి, ప్రజలకు ఏ విధమైన హామీలు ఇవ్వాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది నేను కేటీఆర్ చెప్పున్నారు. 15న భారాసా మేనిఫెస్టో అదే రోజు బి ఫారాల అందుచేత. హుస్నాబాద్ లో సభ, వరుసగా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. నవంబర్ 9న గజ్వేల్ కామారెడ్డిలో, అంటే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు కదా, గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా ఈసారి కేసీఆర్ పార్టిసిపేట్ పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు చోట్ల కూడా నవంబర్ 9వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు. మనకి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లకి చివరి డేట్. అయితే నవంబర్ 9వ తేదీన ఉన్నటువంటి మంచి రోజులు అవి చూసుకుని 9వ తేదీన నామినేషన్ వేయడానికి అయితే వెళ్తున్నారు. ఇక కళ్ళెదుటే మార్పులు జరిగాయి. రైతు బంధుతో 73,000 కోట్ల నిధులు జమ చేశాం. భూపాలపల్లి పరకాల తొర్రూరు సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడే అంశాలు. రెడీగా బాబు కేసులో సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ బోసు వ్యాఖ్య. సెక్షన్ 17A పై చంద్రబాబు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ 2021 నుంచే ప్రారంభమైందని వివరాల సమర్పణ. నేడు కొనసాగనున్న విచారణ, సో ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. ఏ విధంగా తీర్పు వస్తుందో చూద్దాం. ఇక అమెరికా ప్రొఫెసర్ కు అర్థశాస్త్ర నోబెల్. క్లాడియా గోల్డిన్ ను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం అంటూ కూడా మరిగడ హైలైట్ చేస్తారు. ఇక మరణ మృదంగం. ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో మృత్యు ఘోష అనేది కొనసాగుతూనే ఉంది. 1580కి చేరింది మృతుల సంఖ్య. విషాద సంద్రమైన సంగీత సంభురం. 260 మందిని వెంటాడి చంపిన మిలిటెంట్లు. 10 మంది నేపాలీ విద్యార్థుల దుర్మరణం.
గాజా అష్ట దిగ్బంధమైనటువంటి సిచ్యువేషన్. ఇక ఆరు గ్యారంటీలే మా అభ్యర్థులు అంటున్నారు. అభ్యర్థుల లిస్టింగ్ కి అనౌన్స్ చేయడానికి ఏదైతే మొన్న వచ్చి ఆరు గ్యారంటీలు ప్రకటించున్నారో సోనియా గాంధీ, సో ఆ ఆరు గ్యారంటీలనే ప్రధానంగా ముందు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. సంపద పెంచాలి, పేదలకు పంచాలనేదే కాంగ్రెస్ నినాదం. అభ్యర్థుల ప్రకటనపై వ్యూహాత్మకంగా ముందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కామెంట్స్. ఇక రాష్ట్రంలో భాజపా విజయం ఖాయమంటున్నారు. ఎస్, ఏ పార్టీకి ఆ పార్టీ విజయం తమదే అనుకోవడంలో తప్పేం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలి అనుకుంటూ ఉంటారు, దాని ప్రకారం ముందుకెళ్తుంటారు. సో బీజేపీ కూడా అదే చెప్తుంది. బీఆర్ఎస్ అధికారంలో అధికారం కోల్పోతుంది, బీజేపీ అధికారం చేపడుతుంది అనేది. బారసా కాంగ్రెస్ రెండు మూడు స్థానాలకే పోటీ. రాష్ట్ర మార్పులు, రాష్ట్ర ప్రజల మార్పు కోరుకుంటున్నారు. నేడు రాష్ట్రానికి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. మరి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సభ అమిత్ షా ఈ రోజు, యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నిర్వహించాలి, కానీ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల హీట్ లో ఇప్పుడు మొదటి సభ అమిత్ షాది. మరి ఎటువంటి హామీలు ఇస్తారు, ప్రజల్ని ఏ విధంగా టర్న్ చేసుకుంటారు? మొన్న మోదీ వచ్చి వరాల జల్లు కురిపించారు. సో ఆ విధంగా ఇంకా కేవలం 1% చెప్తున్నారు కాబట్టి మరి మిగిలిన 99% ఎటువంటి హామీలు కురిపిస్తారు తెలంగాణ స్టేట్ లో, దాంట్లో కొంత ఏదైనా ఈ రోజు అమిత్ షా సభలో చెప్తారా అనేది ఒక కీ పాయింట్. రైట్, సాక్షి విషయం కుదా. ఎన్నికలు వచ్చాయి, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. దాదాపుగా మెయిన్ పేపర్స్ లో బ్యాండేటం ఇదే ఉంటుంది. నవంబర్ 3, నవంబర్ 30, డిసెంబర్ 3 నోటిఫికేషన్, నవంబర్ 3 నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 ఫలితాలు. ఎగ్జాక్ట్ గా 333 అనేది కలిసి వచ్చింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎలక్షన్లు లోక్సభకు సెమీఫైనల్స్. మిజోరం ఛత్తీస్గఢ్ తొలి విడతలో నవంబర్ 7, ఛత్తీస్గఢ్ రెండో విడత. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17, రాజస్థాన్ లో నవంబర్ 23 పోలింగ్. 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఫలితాలు అన్ని కూడా నవంబర్ 3 తేదీనే రాబోతున్నాయి. ఇక ఎస్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కదా, నాగారం మోగుతుంది, అది హైలైట్ చేశారు. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ ఇప్పటికే సన్నద్ధమైంది, కాంగ్రెస్ అసలు సన్యాసం చేసింది, బీజేపీ కాడిపడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి, 10 ఏళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. ఈసారి సెంచరీ కొడతామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు కింద స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా 95 to 105 మా టార్గెట్ అంటున్నారు. సో పాత రికార్డులను, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన రికార్డులను ఈసారి తిరగ రాస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా బీజేపీ విషయానికి వద్దాం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అని చెప్తున్నారు కిషన్ రెడ్డి. ఇక త్వరలోనే రాష్ట్రానికి చీడ విరగడ అంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో మార్పు తథ్యం, అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో ఇప్పటికే కేసీఆర్ కు చలి జ్వరం పట్టింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడరడంతో ఇకపై ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. 3 పార్టీలు వెర్షన్స్ ఇవి, ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు. ఇంకా చాలా పార్టీలు పోటీలో ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో, కానీ ప్రధానంగా త్రిముఖ పోరు అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ 3 పార్టీల యొక్క వెర్షన్స్ ఇవి. ఇక మళ్లీ ప్రకటించండి కానిస్టేబుల్ తుది ఫలితాలపై హైకోర్టు ఆదేశం. అందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలి, ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు స్పష్టీకరణ. ఇప్పటికే ఉద్యోగం పొందిన అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఇక సంక్షేమ పథకాలకు బ్రేక్. ఎస్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కదా, సో ఇక సంక్షేమ పథకాలంటే కూడా బ్రేక్ పడినట్టే. దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు బ్రేక్లు పడ్డాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే సంక్షేమ పథకాలన్నీ, అంటే గవర్నమెంట్ సంబంధించి ఏది చేయడానికి ఉండదు, అక్కడితో అది ఫుల్ స్టాప్ అంతే. సో నిన్నటి వరకు జరిగింది జరగచ్చు, అంటే ప్రెస్ మీట్ పెట్టే వరకు, ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఇక సంక్షేమ పథకాలనేవి పెరగడం జరగదు. ఇక రాజకీయం గరం గరం. ఇప్పటికే అధికార కార్యక్రమాలతో జనంలోకి బీఆర్ఎస్. 50 రోజుల క్రితమే అభ్యర్థుల ఎంపిక, ఈ నెల 15 నుంచి సభలు. అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ తో తేరని కమ్యూనిస్టుల పొత్తు, చెరో 2 స్థానాలపై చర్చలు. 20 పేర్లతో తొలి జాబితా ప్రకటించనున్న బీఎస్పీ. టీజేఎస్, వైఎస్ఆర్ టీపీ వైఖరిపై అస్పష్టత. వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పారు, మరలా కొన్ని కారణాలతో లేదు పాలేరు నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. సో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారు, క్యాండిడేట్స్ ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో. రైట్, ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం.
మోగిన నగార ఎస్ తెలంగాణ నవంబర్ 30 నుంచి పోలింగ్ ఇక్కడకు అదే అంశం హైలైట్ చేశారు ఎందుకంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది కాబట్టి అదే విధంగా మొనగాడు కేసీఆర్ కు మోసగల్ల కేసీఆర్ కు కాంగ్రెస్ కు మధ్య పోటీ అంటే ఇక్కడ పూర్తిగా బీజేపీని పక్కన పెట్టేశారు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పైనే అప్పటి వరకు బీజేపీ మీద విమర్శలు దాడి చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి అధికార బీఆర్ఎస్ కర్ణాటక ఫలితాల తర్వాత ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు అప్పటిదాకా కాంగ్రెస్ కి బలం లేదు అనుకున్న టైంలో కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ బలం పుంజుకోవడం నేతల చేరికలు ఇవన్నీ చూసిన తర్వాత టార్గెట్ అంతా కూడా కాంగ్రెస్ వైపే మళ్ళడం జరిగింది సో కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కామెంట్స్ గాని లేదంటే కాంగ్రెస్ నమ్మొద్దని గాని ప్రజల్లో చెప్పడం ఎక్కువగా కనిపిస్తుంటుంది నేడో రేపో పులి బయటికి వస్తుంది కాంగ్రెస్ కు పొరపాటున అధికారం ఇస్తే రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ మూడోసారి బీఆర్ఎస్ సర్కారే అంటున్నారు కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభం నేడు తిరుమలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయంటే తాయిలాలు లేదంటే గనక ప్రలోభాలు నగదు మధ్యం గోల్డ్ సిల్వర్ బహుమతులు ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటాం నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో షెడ్యూల్ వచ్చిందో అప్పటి నుంచి కూడా తనిఖీలను ముమ్మరం చేస్తారు మొన్న ఈసీ అధికారులు కూడా వచ్చి కాస్త వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపించింది ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తనిఖీలు అనేవి చాలా స్ట్రిక్ట్ గా చేయండి ప్రతి వెహికల్ని తనిఖీ చేయండి అని సో నిన్న ఒక్కరోజులోనే మనకు పట్టుబడిన నగదు బంగారం ఎంతో తెలుసా చూద్దాం తొలి రోజే 2.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అంటే 2.9 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే 14.6 కిలోల పసిడి అంటే 14 కేజీల పసిడి అంటే దాని కాస్ట్ ఎంత ఉంటుందో చూసుకోండి 300 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల కోడ్తో రాష్ట్రంలో పోలీసులు తనిఖీలు నగదు స్వాధీనంపై సామాన్య ప్రజల మండిపాటు ఇది కేవలం ఒక రోజుది మాత్రమే ఈ 14 కేజీల పసిడి కావచ్చు లేదంటే 2 కోట్ల నగదు కావచ్చు 300 కేజీల వెండి కావచ్చు ఒక్క రోజుది మాత్రమే ఎలక్షన్స్ నాటికి ఇంకెంత ఈ ఫిగర్ అనేది మారుతుంది ఇది పోలీసు తనిఖీలో బయటపడింది హవాల రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పటి వరకు ఏమంటారు రవాణా అయింది ఎంత మేరకు ఉన్నది అనేది కూడా ఒక ప్రశ్నే యూపీఐ లావాదేవీలపైన కూడా అంటే నగదు ట్రాన్సాక్షన్సే కాదు ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కదా సో వాటి ట్రాన్సాక్షన్స్ మీద కూడా నిఘా పెట్టండి అంటున్నారు 10 లక్షలకు మించి ఆన్లైన్ లావాదేవీలు ఉంటే ఆ వివరాలు బ్యాంకర్ల నుంచి సేకరణ 50 వేలకు మించి తీసుకెళ్తే పత్రాలు చూపాలి ఓటరుగా నమోదుకు 30 అక్టోబర్ దాకా అవకాశం ఏకపక్షంగా ఉండే అధికారులపై చర్యలే సీఈఓ చెప్పడం జరిగింది రాత్రి 10 నుంచి పొద్దున 6 దాకా లౌడ్ స్పీకర్లు బంద్ అంటున్నారు అదేవిధంగా 6 వరకే ప్రచారం చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇక వచ్చే నెల 30న తెలంగాణకు విముక్తి అంటున్నారు కేసీఆర్ కు విశ్రాంతి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కామెంట్ ని మనకి ఇక్కడ కూడా హైలైట్ చేశారు విజయదశమి నుంచి పోరాటం ప్రారంభిస్తామన్న అంటే దసరా నుంచి ఈ ప్రచారం అనేది స్టార్ట్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అవి వామపక్షాలకు చెరో 2 సీట్లు ఇవ్వబోతున్నారా అనేది ఒక డౌటే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఈ వామపక్షాలకు సంబంధించి విస్తృత కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సిపిఎం కు మిర్యాల కూడా భద్రాచలం సిపిఐకి మునుగోడు కొత్తగూడెం ఇచ్చే ఛాన్స్ కొన్ని నియోజకవర్గాలు వామపక్షాలకు కూడా కంచుకోటల్లా ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో వారికి బలం క్యాడర్ కూడా ఉంటుందన్నమాట సో ఆయా నియోజకవర్గాలు కావాలని చెప్పి వామపక్షాలు పట్టుబడుతున్నారు సో సిపిఎం కు మిర్యాలు కూడా భద్రాచలం ఇస్తే సిపిఐకు మునుగోడు కొత్తగూడెం ఇవ్వడానికి మునుగోడు బైపాస్ జరిగింది చూసాం కదా సో మునుగోడులో ఈసారి వామపక్షాలకు సీట్ ఇచ్చే అవకాశం ఉందట్టుగా తెలుస్తోంది ఇక 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు బీఫార్ఎల్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అధికార బీఆర్ఎస్ పార్టీ అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ బీఫార్ఎల్ అందుచేత సాయంత్రం హుస్నాబాద్ కు ఈ నెల 15 నుంచి 18 వరకు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న సీఎం సీఎం వచ్చి సభ పెట్టారంటే అక్కడ ఉన్నటువంటి క్రేజే వేరు ఏదో చెప్తారు లేదంటే ఆ నియోజకవర్గానికి ఏదో ఇస్తారు ఏం చెప్పబోతున్నారు ఇటువంటి హామీలు మేనిఫెస్టో చాలా కీలకం ఇక్కడ నేడు రాష్ట్రానికి షా ఇస్ ఆదిలాబాద్ లో జనగర్జన సభకు హాజరు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమీక్ష ఎన్నికలకు సిద్ధం 2-3 స్థానాల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడాలి అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు 8 కేలకు శివరాజ్ కు టికెట్ 57 మందితో ఎంపీలలో బీజేపీ 4 జాబితా రాజస్థాన్ అసెంబ్లీ బరిలోకి 7 ఎంపీలు ఛత్తీస్గఢ్ లో 3 ఇక మేమొస్తే కులగరని అంటుంది కాంగ్రెస్ దేశమంతా జరిపిస్తాం సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మకం అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇది 3 పార్టీల యొక్క వెర్షన్ ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం ఎన్నికల నగారా వార్ వన్ సైడే హ్యాట్రిక్ హమారా అంటున్నారు
సో వారు వన్ సైడే ఉంది మరొకసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది నవంబర్ 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ ఏ విధంగా అమల్లోకి ఎన్నికల నియమావళి తెలంగాణ రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు ఈసీ ఏర్పాట్లు మహిళల యువతకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు దివ్యాంగులు వృద్ధులకి ఇంటి నుంచే ఓటు ఇది ఇప్పుడు ఇప్పటి వరకు అటువంటి ఫెసిలిటీ లేదు కానీ దివ్యాంగులు వృద్ధులకు ఇప్పటి నుంచి అంటే ఈ ఎలక్షన్స్ లో ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓట్ పర్సంటేజ్ పెంచడానికి చాలా పద్ధతులను అయితే తీసుకొస్తున్నారు సో దాంట్లో ఒక వెర్షన్ దివ్యాంగులు వృద్ధులు కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలి ఆ క్యూ లైన్లలో ఎండలో పడిగాపులు కాచి వేయలేక ఓటు వినియోగించుకోక చాలా మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోరు సో దాన్ని కూడా కట్టడి చేసి ఓట్ పర్సంటేజ్ పెంచాలి అనే ఒక కారణంతో దివ్యాంగులు వృద్ధులకు కూడా ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే ఫెసిలిటీ కల్పిస్తున్నారు సమస్యలపై 1950కు ఫోన్ చేయండి అంటూ కూడా వికాస్ రాజ్ మాట్లాడినటువంటి అంశం మనసుతో ఆలోచించి ఓటేయండి మొనగాడ ఒకవైపు మోసగాళ్ళంతా మరోవైపు ఉంటున్నారంటూ కూడా కేటీఆర్ చెప్పున్నారు రాష్ట్రంలో కేసీఆర్ కు సాటి పోటీ నేతలు ఎవరు అంటూ కూడా మాట్లాడుతున్నారు మోదీ రాహుల్ కు తెలంగాణపై ప్రేమ ఎక్కడ అంటూ కూడా మాట్లాడుతున్నారు సెంచరీతో హ్యాట్రిక్ పక్కా అంటున్నారు అంటే 95-105 అంటున్నారు కదా ఒకవేళ మధ్యలో 100 అయితే సెంచరీ గ్యారంటీ అంటున్నారు ఇక 15న మేనిఫెస్టో అదే రోజు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ బీఫారాలు కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది కదా రైట్ ఫైనల్ గా వెలుగు విషయానికి వద్దాం అసెంబ్లీ సీట్లు 119 ఓటర్లు 3,17,00,000 పోలింగ్ సెంటర్లు 35,356 ఇందులో వెబ్కాస్టింగ్ సెంటర్లు 27,798 అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న రాబోతున్నాయి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ నామినేషన్ దాఖలు నామినేషన్ స్వీకరణ పరిశీలన ఉపసంహరణ పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన డేట్లు కూడా మరొకసారి ఇచ్చారు అదేవిధంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మరొకసారి మనకి ఇక్కడ హైలైట్ చేశారు రైట్ హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే మా స్ట్రాటజీ అంటుంది బీజేపీ ఎందుకంటే ఇప్పటి వరకు ఒక జాబితా కూడా రిలీజ్ చేయలేదు కేసీఆర్ రెస్ట్ తీసుకునే టైం వచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి సో అంశాలకు సంబంధించి చూద్దాం ఇవి అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో ఉంటారు కేసీఆర్ ఇంట్లో పడుకుంటారా లేదంటే అధికారంలోకి వస్తారా ప్రజల నాడు ఏ విధంగా ఉంది ఇంకెంతో టైం లేదు 50 డేస్ 49 డేస్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసారు కాబట్టి ఏ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి చూద్దాం సో మొత్తంగా ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించిన మెయిన్ అంశాలు